వెల్కమ్ టు టాప్ న్యూస్. దేశ ప్రజల సంపదను కాంగ్రెస్ చొరబాటుదారులకు కట్టబెడుతోందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వద్రా మండిపడ్డారు. మహిళల మంగళసూత్రాన్ని కూడా కాంగ్రెస్ వదిలిపెట్టదన్న ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన ఆమె తన తల్లి దేశం కోసం మంగళసూత్రం త్యాగం చేసిందన్నారు. తన అమ్మమ్మ తన బంగారాన్ని యుద్ధం సమయంలో దేశం కోసం ఇచ్చేసిన విషయాన్ని ప్రస్తావించారు. బెంగళూరులో జరిగిన ఓ సభలో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ కామెంట్స్ చేశారు. इंदिरा गांधी ने अपना सोना जब जंग हुई थी अपना सोना देश को दिया. मेरी माँ का मंगलसूत्र इस देश को कुर्बान हुआ है. कैसी कैसी बहकी बहकी बातें पिछले दो दिनों में अब ये शुरू हुआ है कि कांग्रेस पार्टी चाहती है कि आपके मंगलसूत्र और आपका सोना आपसे छीन ले. 70 सालों से ये देश स्वतंत्र है. 55 सालों के लिए कांग्रेस की सरकार रही है. किसी ने आपसे सोना छीना, आपके मंगलसूत्र छीने. इंदिरा गांधी ने अपना सोना जब जंग हुई थी अपना सोना देश को दिया. मेरी माँ का मंगलसूत्र इस देश को कुर्बान हुआ है. और अगर मोदी जी मंगलसूत्र का महत्व समझते तो वो ऐसी अनैतिक बातें नहीं करते. किसान पर कर्ज चढ़ता है तो उसकी पत्नी अपने मंगलसूत्र को गिरवी रखती है. बच्चों की शादी होती है या दवाई की जरूरत होती है तो महिलाएं अपने गहने गिरवी रखती हैं. ये बात ये लोग नहीं समझते. और इसका प्रमाण ये है कि जब नोटबंदी हुई और महिलाओं की बचत इन्होंने ली, इन्होंने कहा कि बैंकों में पहुंचाओ, तब मोदी जी कहां थे? तब मोदी जी क्या कह रहे थे? ले रहे थे आपसे. मणिपुर में एक जवान की बीवी को का वस्त्र हरण करके पूरे देश के सामने चलाया. मोदी जी चुप थे, कुछ नहीं बोले. उसके मंगलसूत्र के बारे में नहीं सोचा उन्होंने. जब देश में उन्होंने कहा कि कल से लॉकडाउन हो जाएगा और सारे मजदूर पूरे देश भर से, बेंगलोर से भी, यूपी, बिहार, अलग अलग जगहों में पैदल निकले क्योंकि इन्होंने ट्रेनें बंद कर दी, बस बंद कर दी. तब जब खाना नहीं मिल रहा था शहरों में, जब कोई चारा नहीं था, तो महिलाओं ने अपने गहने, अपनी बचत गिरवी रखी. तब मोदी जी कहां थे? किसान आंदोलन हुआ, 600 किसान शहीद हुए. उनकी विधवाओं के मंगलसूत्र के बारे में सोचा मोदी जी ने? पलक नहीं झपकाई उन्होंने. और आज चुनाव के लिए, वोटों के लिए महिलाओं को ऐसी बातें कर रहे हैं, डरा रहे हैं ताकि डर के वो वोट दें. సజ్జల చిరంజీవి జోలికి రావద్దు. చిరంజీవి పద్మవిభూషణ్ గ్రహీత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఘాటుగా హెచ్చరించారు. సజ్జల, ఆధిపత్య ధోరణి మంచిది కాదు. చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ వాళ్ళు రేబీస్ వచ్చిన కుక్కల్లా తయారయ్యారని, తమను తోడేళ్లు అంటున్న వారు రేబీస్ వచ్చిన కుక్కలు అని విమర్శించారు. పద్మవిభూషణ్ బిరుదాంకితుడు రజనీకాంత్ గారు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. మీ నైజం ఏంటంటే ఎవరు కూడా ఎవరిని మెచ్చుకోకూడదు. ఉప్పాడలో ఉండే ఒక రైతు మన కూర్చో ఒక మత్స్యకారుడు నా బోటుకి వలలకి రాయితీ ఇవ్వలేదంటే వాళ్ళని బెదిరిస్తాం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పాప ఆయన ఏదో కూర్చొని చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఆయన్ని తిడతాం, పద్మవిభూషణ్ చిరంజీవి గారిని తిడతాం. ఏ ఒళ్ళు కళ్ళు పైకి ఎక్కినాయా మీకు? అంత ఎక్కేసినాయా మీకు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మీకు కూడా చెప్తున్నా, 2-3 సార్లు నేను మాట్లాడితే మీకు ఆధిపత్య అహంకారం అంటే మీరు చాలా బాధపడ్డారు, నొచ్చుకున్నారు. ఆధిపత్యపు అహంకారం అంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి. అందరూ మీకే పల్లకీలు మొయ్యరండి. మీరు ఎవరి పల్లకీలు ఎవరు మొయ్యరు. మేమందరం మోసేది ప్రజల్ని, మేము ఎక్కించి మేము బోయిలకి వెళ్తున్నాం. ఇక్కడ మేము మత్స్యకారుల్ని భుజాల మీద ఎక్కించుకుని వారి పల్లకీలు మొయ్యడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అణగారిన వర్గాల ప్రజల్ని భుజం మీద ఎక్కించుకుని పల్లకీలు మోస్తున్నాం. ఆధిపత్యపు అహంకారం అంటే నోరుకి ఏదొస్తే అది మాట్లాడటం. ఎవరింట్లో ఆడబిడ్డల గురించి నోరు ఏది నోటికి ఏదో వస్తుంది మాట్లాడటం. ఆధిపత్యపు అహంకారం చూపించకు రామకృష్ణ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నేను మీలాంటి గుండా విధంగా మాట్లాడమని చాలామంది చూసి వచ్చాను. నేను
చాలా తెగించి వచ్చాను రాజకీయాల్లోకి. సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి అనేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అందరు కలిసి అంటే ఒకడి మీద వస్తున్నారు, జగన్ మీద ఎంత బలంగా ఉన్నాడో అని తెలుస్తుంది. ఒక ర్యాబీస్ వచ్చిన ఒక సునకం ఉంటుంది, మనం వెళ్ళిపోయి సింగిల్కి వెళ్తాం, వెళ్ళాం, ఐదారు మంది వచ్చారా జాతకు వడ్డీలు నువ్వు విట్రా అని విట్రా పడి దాన్ని కట్టేసి కూర్చోబెట్టి పక్కన పెడుతుంది. మీ వైసీపీ ప్రభుత్వం ర్యాబీస్ వచ్చిన ఒక కుక్కలా తయారైంది, ఎవరిని పడితే వాళ్ళని గరిచేస్తుంది. అందుకని మీరు ఏదైనా మాట్లాడితే మీరు మమ్మల్ని హైనాలు తోడేళ్ళు నక్కలు అన్నారు కాబట్టి మీరు ర్యాబీస్ వచ్చిన కుక్కలు. మీరు అందుకని మనస్ఫూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా అర్థం చేసుకున్న పెద్ద మనసుతోటి కొంచెం మాటలు నియంత్రించుకోండి. అందరికీ ఒకటే మాట చెప్తున్న సోదరులందరికీ, నేను మీ వాడిన బాగాలేదు, మీ మనిషిని, మీ ఇంట్లో వాడిని, మీకోసం ఒక గొడ్డులో పనిచేస్తాను. నేను విదేశాలకు వెళ్తే ఎంత బలం ఉంటుందో తెలుసు మీకు, ఎంత అభిమానం ఉంటుందో తెలుసు. నేను ఇంతమంది చేత తిట్లు తినక్కర్లా, నా ఇంట్లో నా భార్య నేను అనిపించుకోకర్లా ఒక నీచుడి చేత. ఎందుకు అనిపించుకున్నానంటే ఇంత ప్రేమనిచ్చిన నా జీవితానికి, అరే నేను కూడా ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలతో బతికే ఉండేవాడిని నేను కూడా మా నాన్నగారిలాగా. కానీ భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తిని తిరిగి సమాజానికి దారిపోయడానికి నేను వచ్చాను ఇక్కడ. 70,000 కుటుంబాలకి టీఏలు డిఏలు ఇవ్వాలి, పోలీసు కుటుంబాలకి టీఏలు డిఏలు సరెండర్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి 70,000 కుటుంబాలకి, ఉసురు తగలకుండా పోద్దా. అందుకని ఇలాంటి ప్రభుత్వం అందరూ పక్కన పెట్టండి, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. జనసేనని మన కాకినాడ పార్లమెంటుకి, పిఠాపురం నియోజకవర్గానికి రెండింటికి గాజు గ్లాస్ గుర్తు, గాజు గ్లాస్ మీద గుద్దేయండి, కూటమిని గెలిపించండి. పగిలే కొద్ది గ్లాస్ పొదునే కొద్ది వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం తెంపేస్తుంది, గాల్లోకి ఎగిరిపోద్ది వైసీపీ ప్రభుత్వం. మనస్ఫూర్తిగా మీ అందరికీ మేడలపైన మిద్దులపైన ఇందాక నుంచి వెనకాల నుంచి నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగు తమ్ముళ్ళకి, అక్కడ మేడలపైన ఉన్న పెద్దలకి, తెలుగుదేశం నా కార్యకర్తలకి, ఇక్కడున్న మా ఆడపడుచులకి, ఈ కింద ఉన్న మా ఆడపడుచులకి, యువతకి, బుర్రా కృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మేడలపైన ఉన్న మీ అందరికీ, ఇక్కడున్న మా అన్నదమ్ముళ్ళందరికీ, మత్స్యకారి సోదరులందరికీ, చేనేత కార్మిక సోదరులందరికీ, మా ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ, మా మైనారిటీ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కానీ ప్రతి వారాహి సభ, ప్రతి ఉమ్మడి సభ నిజంగా దిగ్విజయంగా చేస్తున్నామంటే ఇక్కడున్న వాలంటీర్స్ పాపం నలిగిపోతారు మీరు అందరూ. మీ అందరికీ ఇన్ని నెలలుగా చేస్తారు మీ అందరికీ నేను ఉప్పాడ ఈ సభ నుంచి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను, చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ముఖ్యంత విజయవంతమైన నామినేషన్ వేసి నాకు అండగా డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ బిడ్డ జగన్వి, ప్రతి కుటుంబం ప్రతి గ్రామం కలలను నెరవేరుస్తూ విప్లవాత్మక పథకాలు వ్యవస్థలు తీసుకొచ్చాం. 58 నెలల పాలనలో మీ అందరి కలలను నెరవేర్చిన ప్రజాప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో ఫ్యాన్ గుర్తుపై 2 బటన్లు నొక్కాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం విజయనగరం జిల్లా చెల్లూరు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. స్కీముల కోసం, వివిధ పథకాల కోసం జరిగింది. ఒక తల్లి కలలు, మీ పిల్లల కలలు, ఒక రైతు కలలు, నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వ తాతల కలలు, ఇలా డ్రీమ్స్ మీవి, కలలు మీవి, స్కీమ్స్ నావిగా, పథకాలు వావిగా ఈ 58 నెలల ప్రయాణం జరిగింది. పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపలేక పని చూశాను. అలాంటి ప్రతి నిరుపేద తల్లి కలను
నిజం చేయటానికే పుట్టింది ఓ జగనన్న అమ్మ వడి అనే పథకం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా ఆ పేద తల్లి తన పిల్లలు గొప్ప భవిష్యత్ కోసం కనే కలల గురించి అర్థం చేసుకున్నాను కాబట్టి తన పిల్లల్ని డాక్టర్లుగా, తన పిల్లలను ఇంజనీర్లుగా, తన పిల్లలను ఐఏఎస్లుగా, తమ పిల్లలను ఐపీఎస్లుగా, తమ పిల్లలను పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా పెద్ద పెద్ద చదువులు చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలలో చూడాలని కలలుగన్నా తల్లులకు, మన అమ్మలకు కనే ఈ కలల నుంచి పుట్టిన స్కీములే ఒక నాడు నేడు ఒక ఇంగ్లీష్ మీడియం బడులు, ఒక సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, మూడో తరగతి నుంచే ఆ గవర్నమెంట్ బడులలో టోఫుల్ శిక్షణ, గవర్నమెంట్ పిల్లల బడులలో బైజూస్ కంటెంట్, ఆరో తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో డిజిటల్ బోధనను, క్లాస్ రూములలో ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్. పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఇబ్బంది పడకుండా, అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకుండా ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు, ఇంజనీర్లు, డాక్టర్లు, డిగ్రీలు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా 93% మందికి ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన. ఒక విదేశీ ఒక డిగ్రీలో కరికులంలో మార్పులు తీసుకొస్తూ విదేశీ విశ్వవిద్యాలయాలలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ను, ఆ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేయడం, మన డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొని రావడం, ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలు ఆ పిల్లలు కంటున్న ఆ డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్ అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అవునా కాదా అక్క? అవునా కాదా అన్న? చెల్లెమ్మ అవునా కాదా? డ్రీమ్ పేదింటి అమ్మది, స్కీమ్ మీ జగంది, మీ బిడ్డది. మరి ఈ తల్లులు కలల గురించి, ఈ తల్లుల బాధల గురించి 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్ళు సీఎంగా చేశానని చెప్పుకుంటాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజైనా ఒక్కరోజైనా కూడా ఆ పేదింటి తల్లుల గురించి కానీ, ఆ పేదింటి పిల్లల గురించి కానీ, వాళ్ళ కలల గురించి కానీ, వాళ్ళ ఇబ్బందుల గురించి కానీ కనీసం ఏ ఒక్కరోజైనా ఆలోచన అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా అబ్బా రెండు చేతులు పైకి ఇలా 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 చదివించే తల్లిదన ఆ పేద పిల్లల భవిష్యత్తుకు అండగా ఉండాలన్న ఆలోచన 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదు అని అంటే ఎందుకు రాలేదు అని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో నిర్వహించిన టీడీపీ ప్రజాగలం సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజాగలం అని పిలుపునిస్తే జనసముద్రం ఆవిష్కృతమైందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు కదం తొక్కుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఆయన తీవ్రస్థాయిలో దుర్మెత్తారు. ఇక్కడున్న డమా బుస్సు నేత పడైపోయిందని ఎద్దేవా చేశారు. అతని ఆటలు, వేషాలు, డ్రామాలు ఇక 19 రోజులేనని పేర్కొన్నారు. ఆముదాల వలస బుల్లెట్, అందరూ సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని చూశాను, నాకే కళ్ళు తిరుగుతున్నాయి మిమ్మల్ని చూస్తా ఉంటే. అంతమంది కనబడుస్తున్నారు ఇక్కడ. 45 ఏళ్లుగా చాలా సార్లు వచ్చాను ఆముదాల వలసకి, ఎప్పుడూ చూడని స్పందన. దీనికి కారణం ప్రభుత్వం వ్యతిరేకత అవునా కాదా? ఎట్టున్నారంటే ఎప్పుడెప్పుడా కసి తీర్చుకోవాలని
ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నాడు ఈయన, ఎవరు సైకో వస్తున్నాడు బస్ వేసుకొని. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే నీ బస్సు యాత్ర వదిలిపెట్టి ఆముదాల వలసకరా. పబ్లిక్ మీటింగ్ పెడతాం, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు, ఆ తర్వాత ఓటు అడగమని చెప్తున్నా. వాస్తవనా కదా తమ్ముళ్ళు అడుగుతున్నా. బిర్యానీ పెట్టి హాఫ్ బాటిల్ లిక్కర్ ఇచ్చి 500 రూపాయలు డబ్బులు ఇచ్చి మనుషులు దొరకొస్తే ఓట్లు వేస్తారా తమ్ముళ్ళు? ఓట్లు పడతాయా అని అడుగుతున్నా. కాదు, రివర్స్ అవుతుంది. అదే ఈరోజు జరుగుతా ఉంది. నేను అడుగుతున్నా, ఈ సైకో ముఖ్యమంత్రిని ఉత్తరాంధ్రకు వచ్చావు, ఈ ఉత్తరాంధ్రకు ఏమి చేశావో సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరూ అడిగేది, ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలకు మంచి నీళ్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహేంద్ర తన ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ని నేను 553 కోట్లు ఇస్తే జగన్ 5 ఏళ్ళలో 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఎక్కడ వేసిన పని అక్కడే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, నేను గాను ఉంటే వంశధార నాగావళి అనుసంధానం పూర్తయ్యేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది పూర్తి చేస్తుంటే ఆమిదాల వలస బాగుపడేది. నా కళ అది, అది చేయకుండా దుర్మార్గుడు అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు 2000 కోట్లు ఖర్చు పెట్టాను. జగన్, నువ్వు ఇక్కడికి వస్తున్నావు, ఎంత ఖర్చు పెట్టావు అని అడుగుతున్నా. నువ్వు పెట్టింది తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. నాకంటే ముందుగా మా తమ్ముళ్ళు నేను ఎప్పుడెప్పుడు సీఎం కావాలనా, మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని మా తమ్ముళ్ళు చూస్తున్నారు. తమ్ముళ్ళు జాబు రావాలంటే, జాబు రావాలంటే, అభివృద్ధి జరగాలంటే, అభివృద్ధి జరగాలంటే గంజాయి ఉండాలంటే, మీకు గంజాయి కావాలా అభివృద్ధి కావాలా? గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలా? అది మన బ్రాండు, ఇది చిల్లర సైకో బ్రాండు. నేను అడుగుతున్నా ఒకటే క్వశ్చన్, ఉత్తరాంధ్రకు పొడిచానన్నావు, ఏదో చేశా అన్నావు. నేను 2000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఖర్చు పెట్టాను, నువ్వెంత పెట్టావో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఒక రోడ్ వేసావా అని అడుగుతున్నా, ఒక పరిశ్రమ వచ్చిందా అని అడుగుతున్నా, ఒక కాలేజీ పెట్టావని అడుగుతున్నా. నువ్వు చేసింది ఏముంది? ఇంకా బటన్ నొక్కతా, బటన్ నొక్కతా అని అంటాడు. బటన్ నొక్కడం కాదు, బటన్ నొక్కితే ఎంత ఇచ్చావు, బటన్ నొక్కి ఎంత బొక్కావో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. తమిళలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ నేతలు మొదట తన పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తే బాగుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చురకలనిచ్చారు. తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ చెబుతున్నారని, కానీ తాను పిలిస్తే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 2 లేదా 3 సీట్లు గెలుచుకోవచ్చునని జోస్యం చెప్పారు. మెదక్లో బీఆర్ఎస్ 3వ స్థానంలో నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ 1 సీటు గెలవలేదన్నారు. మేము రమ్మంటే మొత్తం 25 మంది ఇప్పుడే వస్తాడు. వద్దురా బాబు, మాకేమవుద్ది ఇప్పుడు, మీకు ఎట్లా ఓటు రావు, నువ్వు ఎన్ని అయినా నువ్వు మీరే మాట్లాడుకోరు, మీకు మాకు అవసరం లేదని చెప్పి మేము చెప్తున్నాం. నేను ఒక్కరి అనుకుంటే 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు రేపు పొద్దున. నేను ఒకటే చెప్తున్నా వీళ్ళకు, మీకు క్లియర్గా చెప్తున్నా, కాంగ్రెస్ 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాదు, ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన పార్టీ, ఈ పార్టీ కథమైంది
ఎట్లా బెయిల్ తెచ్చుకోవాలో చూసుకోరు. అందరు ఫ్యామిలీ పోయి ఢిల్లీలో కూర్చోరు, వాళ్ళని వీళ్ళని కాళ్ళు వేలు పట్టుకోరు. ఇవాళ అక్కడ బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు, టీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారు భువనగిరిల నల్గొండల, వీళ్ళు సర్పంచ్ పనికొస్తారు రైళ్ళు, బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు. ఒకసారి ఏదో గాలి వచ్చి ఎమ్మెల్యే అయ్యిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, ఆయనకి డిపాయిట్ వస్తుందా? ఇక్కడ ఆయనకి డిపాయిట్ రాదు, ఈయన సర్పంచ్ కూడా గెలవడు. ఇక్కడ నల్గొండ అభ్యర్థి మన ఆయన వాళ్ళ తమ్ముడేగా పోటీ చేసిన ఆయన ఎన్ని ఓట్లు వచ్చినాయి? నాకు వచ్చినంత మెజార్టీ అన్ని ఓట్లు కూడా రాలే. ఈయనంట ఈయన ఎంపీగా అవుతారంట, వాళ్ళ ఊళ్ళో పోయి సర్పంచ్ అయితే తెలుస్తుంది. బీజేపీ ఎప్పుడైతే మోడీ నిన్న మాట్లాడిన మాటలు చేసిన మోసాలు 10 ఏళ్లల్లో 2 కోట్ల ఉద్యోగాలు పోయినాయి, 10 లక్షల అకౌంట్ అని చెప్పి ఇవాళ హిందువులను రెచ్చగొడుతున్నాం. కూటమి గెలిస్తే హిందువుల ఆస్తులు తీసుకొని ముస్లింలు పంచిపెడతారని అంత పచ్చి అబద్ధంతో ఇవాళ హిందువులలో కూడా మోడీ మీద వ్యతిరేకత మొదలైంది. ఎంత ఓట్ల కోసం ఉన్నా సరే ఇట్లా జాతుల మధ్య మత ఘర్షణలు ఇచ్చే విధంగా ఈ విధంగా మాట్లాడడం తప్పని చెప్పి ప్రజలే అనుకుంటున్నారు. పార్టీ రేపైన బస్సు యాత్రని కట్టబడుకొని వెళ్ళిన ఒక ముసలాయన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా జిల్లాన జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలూచిపడి రాయలసీమ లిఫ్ట్ క్రియేషన్ కానీ ముచ్చుమర్రి లిఫ్ట్ క్రియేషన్ కానీ పోతిరెడ్డిపాడు 80,000 క్యూసెక్స్కు తీసుకుపో, నువ్వు నేను తేలిపాండు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ నింపుతా అని చెప్పి నీ తెలివి లేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయినావు. ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు మొత్తం దక్షిణ తెలంగాణ. అందుకనే నీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాను, మళ్ళీ చెప్పు, 4 సీట్లు బొటా పొట్టిన 2-3 వేలతో గెలిచినావు. అందులో మన జిల్లాకి చెందిన దరిద్రులు కూడా 3,000-4,000తో గెలిచాడు, 2,300 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మీరు వస్తున్నారు? కాబట్టి ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి 25 తారీఖు అమిత్ షా వస్తుండు, 26 తారీఖు నడ్డా వస్తుండు, 27 మోడీ వస్తుండు. ఎందుకంటే నార్త్ ఇండియాలో మన మొదటి ఫేజ్లో జరిగిన 104 ఎన్నికల్లో మాకున్న ఎగ్జిట్ పోల్ కానీ మా పార్టీ కానీ ఇతర సంస్థలు కానీ చెప్పింది ఏంటంటే అలా బీజేపీలో పోయినసారి కంటే సగం సీట్లు తగ్గిపోయినట్టు ఎగ్జిట్ పోల్ ఉంటుంది కదా. పోలింగ్ అయిపోయిన తర్వాత 100 సీట్లలో 30 సీట్లు దాటలేదు బీజేపీ. అందుకని సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టి ఆయన వాయిస్ పెంచి కాంగ్రెస్ పార్టీ వెళ్తే హిందువులు ఆ మెడలలో ఉన్న బంగారం వాళ్ళ ఆస్తులు ఉండకపోయి ముస్లింలకు పంచి పెడతారని ఎవరైనా ప్రధానమంత్రి మాట్లాడతారు ఎవరైనా? ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేని జగన్ మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమంటున్నారని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ చెన్నిమిడ ఇదేవా చేశారు. ప్రజల అవసరాలు పట్టించుకుని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు జనం ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా కర్లపాలెంలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి, మరి ఏమనాలి? 5 సంవత్సరాలు 5 సంవత్సరాలలో ఎప్పుడు భర్తీ చేయకూడదు? మరేం చేశారన్న 5 సంవత్సరాలు వీళ్ళు పని చేసినట్ట? 5 సంవత్సరాలు ఏం చేశారు? గుట్టి గుర్రాలకు పళ్ళు తోమారా? గాడిదలుగాసారా? ఏం చేసినట్టు? ఆలోచన చేయండి. మెగా డిఎస్సీ వేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 6,000తో ఒక దగా డిఎస్సీ 6,000తో నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా ఇక ఎన్నికలు 2 నెలలు ఉన్నాయనగా 5 సంవత్సరాలలో ఎప్పుడు చిండకూడదు నోటిఫికేషన్? ఆఖరికి 2 నెలలు ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు కావాలి? వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేనా సత్యేనా? 5 సంవత్సరాలు ఏం చేశారు? ఆఖరికి కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు బంద్ చేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు, 5 సంవత్సరాలు కోటలు కట్టుకుని బతికారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాడట, ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధమమ్మా? మళ్ళీ 20 లక్షలు ఇల్లు కడతానని చెప్పి పేదలను మోసం చేయడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధమా? ఏం చెప్పాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా? మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకే, మాట తప్పని మడమ తప్పని రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా పూర్తి మద్యపాన నిషేధం? అయిందా తల్లి? మేనిఫెస్టోలో పెడుతున్నాను అన్నాడు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తయారు చేసి
చేసి అమ్ముతున్న మద్యమే అమ్ముతున్నారు ఈరోజు మన రాష్ట్రం. ఏమమ్ముతున్నారు? భూమ్ భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, క్యాపిటల్ అట, అంతా మొత్తం నాసిరకం మందు దాగి పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో 25% మంది ప్రజలు ఎక్కువ చచ్చిపోతున్నారు. కిడ్నీలు రివర్లు చెడిపోయి ఎవరు చెక్ చేస్తున్నారు? ఒక హెల్త్ చెకప్ లేదు, ఒక క్వాలిటీ చెక్ లేదు. ఏమన్నా పద్ధత పాడా? సర్కారే అమ్ముతుంది ఇలాంటిది. వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట, వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలట. ఇది ఎక్కడ పద్ధతి? మళ్ళీ చెప్తున్నాం, వీళ్ళు కాదు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంతో పోల్చితే బొటనవేలు కోసుకున్న బాధ పెద్దది కాదని బాధితురాలు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు స్వర్ణభారతి నగర్ లో వైఎస్ఆర్సీపీ నేతలు మైనర్ పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి వారిని మాదక ద్రవ్యాలకు బాలికలుగా మార్చారని ఆరోపించారు. ఒక దళిత బిడ్డ ఢిల్లీ వెళ్లి బొటనవేలు కోసుకునే దుస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ణరామయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందనడానికి లక్ష్మి ఉదంతమే ఉదాహరణ అని చెప్పారు. Staring at these people, cheyalante cheyagalaru vaallu, ee arachakanni control cheyalante police cheyagalaru, kaani vaallani cheyina varu Jagan Mohan Reddy garu, vaalla party nayakulu. Emtandi oka dalita varganiki chendina mahila enduku button well koskovalsina paristhiti ee roju rashtramlo enduku vachindi? Nenu kadupu mandi maatladutunna, nenu నా దళిత బిడ్డకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? మీరు కాదా కారకులు? ఎందుకమ్మా ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది? ఢిల్లీ పురవైతుల్లో ఎందుకు గగ్గులు పెట్టవలసి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి పద్ధతులు లేవు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా దళిత బిడ్డలందరూ కూడా అన్యాయం అయిపోతున్నారు, గంజాయి తాగి నాశనం అవుతున్నారు, సారా తాగి నాశనం అవుతున్నారు, క్రిమినల్స్గా మారుతున్నారు మా దళిత బిడ్డలు అని చెప్పి ఆమె ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పురవేదుల్లో ఆ బొటన వేళ్ళు నరుక్కున్నదంటే సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. సిగ్గుతో తలదించుకోవాలి ఈ రోజున పెద్దలందరూ కూడా. ఏం మొహం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు? మళ్ళా ఎందుకు మిమ్మల్ని మరలా ముఖ్యమంత్రిని చేయాలి? ఈ అధికారాన్ని రాష్ట్రాన్ని మీకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకా ఒకసారి నేను చేయట్లన్నామా? ఈ బ్యాగ్ తీయగలమ్మా, కొంచెం మొక్కలోకి తీయను. ఎందుకు ఆమె బొట్టనవేలు కోసం? ఏకలవ్యుడు బొట్టనవేలు తెగొట్టారు, వాడు దళితుడే. ఈ రోజున బొట్టనవేలు నరుక్కున్న ఈ శ్రీలక్ష్మి కూడా దళితురాలే. ఎందుకు ఇటువంటి పరిస్థితులు మాకెందుకు వస్తాయి? మా దళితులకు ఎందుకు వస్తాయి? నివాళాలను కోసుకుంటున్నారా? అంటే మా పేదరికాన్ని, మా సామాజిక వర్గాన్ని ఒక అలసితగా తీసుకుంటున్నారు. మీరు దీని ఒక ఆనువుగా తీసుకుంటున్నారు. మొట్టమొదటి నుంచి ముత్తుకుంటుంది ఆమె జరుగుతున్న ఆ స్వర్ణ భారతి నగర్ గుంటూరు, అక్కడున్న పోలీసులను ఏమన్నా నాకు తెలియదు. నేనైతే సిగ్గులేదు అంటాను, కానీ అనను నాకు సభ్యత అడ్డొస్తుంది అంటానికి. స్వర్ణ భారతి నగర్ ఎలా ఉందో గుండెమే చేసుకొని దట్ ఎస్పీ కంటల్ స్వర్ణ భారతి నగర్ ప్రశాంతంగా ఉంది, బాగుందని చెప్పగలరా? స్వర్ణ భారతి నగర్లో గంజాయి అమ్ముతున్నారు, స్వర్ణ భారత నగర్లో లిక్కర్ చెరువులు కడుతున్నారు, స్వర్ణ భారత నగర్లో ఆడపిల్లని ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తారు, స్వర్ణ భారత నగర్లో కాస్త కంటికి నదురుగా ఉన్న ఆడపిల్ల రోడ్డు మీద తిరగాలంటే భయపడుతున్నారు. ఈరోజున 15-16 ఏళ్ళ ఆడపిల్లని బయటకు పంపాలంటే, ఆ దళిత ఆడబిడ్డను బయటకు పంపంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయని గగ్గోలు పెట్టి పోలీసులు కంప్లైంట్ చేసింది, హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేసింది. ఎవరు పట్టించుకోవాలా? ఏమనంటే వైసీపీ నాయకులు అక్కడ ఎవరు, హూ ఇస్ దట్ పిల్లి మేరీ అంట, ఎవరో ఈమె, ఎంత ఘనాపాటో నాకు అర్థం అవట్లా. ఈ రోజున అక్కడ గుంటూరు పట్టణంలో శాసిస్తుంది ఆమె వ్యవస్థల్ని. పిల్లి మేరీ అని ఆమె ఆ స్వర్ణ భారత నగర్లో ఉంటుందట. ఆమె ఈ అసాంఘిక శక్తులందరికీ నీడనిస్తుందట. ఆమె కనుసన్నంలోనే వ్యవస్థలు నడుస్తాయంత ఎంత సిగ్గుచేటండి, ఎంత దుర్మార్గం అండి. ఏమనంటే మీ అమ్మాయే కదా అంటారు, కులం కులం పెడతారు.
పేరు శాంతి భద్రతలు కాపాడటానికి ఉన్నారా? సమాజాన్ని బాగు చేయటానికి ఉన్నారా? మీకు ఒక ఛాన్స్ అని రెడ్డి గారు మీకు ఎందుకు ఇచ్చారు అధికారం? రాష్ట్ర ప్రజలందరూ మా బిడ్డల్ని నాశనం చేయటానిక, మా బిడ్డల్ని కంజాయి తాగమని నేర్పటానిక, మా బిడ్డల్ని సారా మత్తులో ముంచటానిక, మా ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదా? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఎక్కడికి వెళ్ళాలి? నాకు చాలా బాధేసింది ఆమె. ప్లీజ్, ఎందుకు ఆమె చేయనరుకోవాల్సి వచ్చింది? ఆటవిక సమాజంలో ఉన్నావా, ఆధునిక సమాజంలో ఉన్నావు మనం? ఆటవిక సమాజానికి మారు పేరు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటాను, కాదని చెప్పే ధైర్యం ఎవరికైనా వైసీపీ నాయకులకు ఉందా? మీరు చెప్పగలరా ముఖ్యమంత్రి గారు? ఈ రోజున ఈ కోపూరి శ్రీలక్ష్మి గారు ఢిల్లీ పురవేదంలో